హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ని దేశాలు మన భారతదేశానికి ఇప్పుడు సపోర్ట్గా నిలబడ్డాయి సో క్రితం సంవత్సరం మన దగ్గర మహమ్మారి పెద్దగా లేని క్రమంలో మనం ఎంతో సహాయం చేసాం ప్రపంచ దేశాలకు బట్ ఇప్పుడు మహమ్మారి విజృంభించింది సెకండ్ వేవ్ రూపంలో ఈ రకంగా ఒక ఇండియన్ వేరియంట్ మన మీద దాడి చేసింది సో ఆ రకంగా మనం ఇరుక్కుపోయాం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మనకు సహాయం చేస్తున్నాయి అంటే చేసిన మంచి మన దేశానికి మళ్ళీ తిరిగి వచ్చింది సో ఇటువంటి తరుణంలో ఒకవైపు చైనా చలికాచుకుంటూ కూర్చుంది భారత్లో జరుగుతున్న ఈ దుస్థితిని చూసి చైనా చాలా ఎంజాయ్ చేస్తోంది ఎందుకంటే భారత్ ఎంత దిగజారితే చైనాకు అంత మంచి లేకపోతే చైనాను దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తోంది కదా భారత్ ఇది చైనా యొక్క మానసిక స్థితి మరోవైపు అమెరికా మాత్రం ఏకంగా ఎయిర్ ఫోర్స్నే రంగంలోకి దించింది భారత్ సహాయానికి తమ క్రాఫ్ట్స్లో అంటే నిజానికి ఒక సహాయం చేయాలి తీసుకోవాలి అని భారతదేశం అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పి తీసుకొని మనం ఆ ఏర్పాట్లు చేసుకొని రావాలి కానీ అమెరికా మాత్రం డైరెక్ట్గా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని రంగంలోకి దించింది మొత్తానికి ఎయిర్క్రాఫ్ట్స్ భారతదేశానికి వచ్చాయి అందులో ఆక్సిజన్ సిలిండర్లు రెగ్యులేటర్లు తర్వాత టెస్టింగ్ కిట్సు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్లు పల్సాక్సి మీటర్లు ఇవన్నీ ఉన్నాయి దాదాపు ఇరవై రెండు టన్నుల ఎక్విప్మెంట్ని అమెరికా రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ల్లో భారత్కి పంపించేసింది ఇంకా కావాలి అంటే కూడా ఎయిర్ ఫోర్స్ని రంగంలోకి దించి మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది సో అమెరికా నిజంగా పెద్దన్న పాత్ర పోషించింది అని చెప్పాలి దాదాపు ఏడు వందల నలభై కోట్ల రూపాయల సహాయాన్ని మొదటి విడతగానే అందించేసింది అమెరికా ఇది చాలా గొప్ప విషయం మరోవైపు మిగతా దేశాల నుంచి కూడా మనం సప్లైస్ తీసుకుంటున్నాము సింగపూర్ నుంచి ఎయిర్క్రాఫ్ట్లు వచ్చాయి తర్వాత సౌదీ అరేబియా నుంచి ఎనభై వేల టన్నుల ఆక్సిజన్ని అదానీ గ్రూప్స్ మొత్తానికి ఇండియాకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంది ఈ రకంగా అమెరికా ఒక గొప్ప పాత్ర పోషించిందని చెప్పాలి తన ఎయిర్ ఫోర్స్ని రంగంలోకి దించి మీరేమంటారో కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి